హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ స్మైల్ హ్యాపీగా ఉండాలి ఈరోజు ఆల్ అబౌట్ స్క్రిప్టింగ్ అండి ఈరోజు స్క్రిప్టింగ్ టెక్నిక్స్ అన్నీ ఒకే వీడియోలో చూస్తారు మోస్ట్గా అన్నీ నేను చెప్పదలుచుకున్నాను చాలా వీడియోస్లో అయితే నేను స్క్రిప్టింగ్ గురించి చెప్పాను ఎలా రాయాలి అని కానీ ఇది స్పెషల్ వీడియో అండి ఓన్లీ అబౌట్ ఆల్ అబౌట్ స్క్రిప్టింగ్ మనము అందరం రైటర్మే నువ్వే రైటర్ నువ్వే యాక్టర్ నువ్వే డైరెక్టర్ నీ మూవీకి కదా నువ్వు క్రియేటర్ అయినప్పుడు నువ్వే కదా మూవీ తీసేది రైటర్వి నువ్వే యాక్టర్వి డైరెక్టర్వి అంత క్రియేట్ చేసేది నువ్వే కాబట్టి నీ మూవీని నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు యాక్షన్ ఉంటుందా డైరెక్షన్ ఉంటుందా ఫస్ట్ ఏముంటుంది రైటింగ్ ఉంటుంది స్క్రిప్టింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ రైటర్ అనేవాడు ఊహిస్తాడు ఊహించినప్పుడు విజువలైజ్ ఉంటుంది విజువలైజేషన్ ఫస్ట్ ఉంటుందండి ఆ విజువలైజేషన్ తోటి రైటింగ్ ఉంటుంది బాగా అర్థం చేసుకున్న స్క్రిప్టింగ్ టెక్నిక్ అంటే ఏంటి అంటే మనం ఎలా పడితే అలా రాసేయడం కాదండి స్క్రిప్టింగ్ అంటే ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే స్క్రిప్టింగ్ ఎలా రాయాలో తెలుస్తుంది ఒక రైటర్ అనేవాడు మూవీకి ఎలా రాస్తాడు స్క్రిప్టింగ్ అనేది ఎలా చేస్తాడంటే ఊహ ఉంటుంది తన ఇమాజినేషన్ తన విజువలైజేషన్ ఉంటుంది కదా దాన్ని ఆధారంగా చేసుకుని రాస్తాడనమాట ఫస్ట్ ఏముంటుంది విజువలైజేషన్ అంటే ఫస్ట్ విజువలైజేషన్ అయిపోయింది తర్వాత స్క్రిప్టింగ్ అనమాట అర్థమవుతుంది కదా సెకండ్ పాయింట్ ఏంటంటే ఫీల్ గుడ్ ఫీల్ అతను ఎంత బాగా రైటర్ లీనమైపోయి ఉంటాడో స్క్రిప్టింగ్లో అంటే అతను ఊహించేసి మొత్తం అతను అతన్ని ప్రాణాన్నే పెడతాడనమాట ఆ స్క్రిప్ట్ మీద అతను మంచి ఫీలింగ్ తోటి ఉంటాడు ఆ స్క్రిప్ట్ గురించి అప్పుడు అతను రాయగలుగుతాడు అలాగే మనం స్క్రిప్టింగ్ చేసి చేసేటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఒక జర్నల్ తీసుకొని బుక్ తీసుకొని ఏదైనా నోట్బుక్ నేను అన్నిటికీ సెపరేట్ నోట్బుక్స్ ఉంచుకున్నానండి అంటే రోజూ మీరు రాయాలనుకునేది వేరేగా ఉంటుంది ఒకసారి రాసే జర్నల్ ఉంటుంది ఒకసారి రాసే నోట్బుక్ జాగ్రత్తగా వినండి ఒక్కసారే రాసి దాన్ని రోజు చదువుకోవచ్చు అవి ఒక పది ఉండొచ్చు ఐదు నుండి పది కోరికలు మీకు ఉండొచ్చు వాటిని ఏవి ఎక్కువగా రాయకండి ఒక కథలాగా పెద్ద పుస్తకం కాదు రోజు మనము రాసేది వేరేది ఉంటుంది రోజు రాసే ఏవంటే డైలీ రాసేవి మనం ఏం చేస్తాం పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి ఫస్ట్ క్లియర్ ఉండాలండి క్లియర్ విజన్ ఉండాలి అవుతాను నేను ఏమి సాధించాలి లైఫ్లో అనేది క్లియర్గా ఉండాలండి ఫస్ట్ నేను ఏం సాధించాలి నాకు ఏం కావాలి అన్నది ఫస్ట్ ఒక బుక్లో రాసుకోండి నేను ముందే చెప్పాను మణి మంత్ర వన్లో కూడా చెప్పాను ఎలా మనము ఫస్ట్ మనం క్లియర్గా రాసుకోవాలి నాకు ఏం కావాలి నేనేం అవ్వాలి అది క్లియర్గా ఉండాలి నా నేను కోట్లాధిపతిని అవ్వాలా లక్షాధిపతిని అవ్వాలా ఇంకా ఇంకా ఏం కావాలి నాకు ఒక సైంటిస్ట్ అవ్వాలి ఏదో ఒక కోరిక ఉంటుంది ఎవరికైనా అది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని రాసుకోవాలి రాసుకోవడం కాదండి ఇక్కడ రాయడం అంటే విజువలైజేషన్ నేను అయ్యాను అన్న నమ్మకం ఉన్న తర్వాత నువ్వు పెన్ను పెట్టాలి పుస్తకం మీద అర్థమైంది కదా స్క్రిప్టింగ్ అంటే అదన్నమాట అది ఎవరు చెప్పరు మీకు ఎన్నైనా యూట్యూబ్లో వీడియోలు చూడండి మీకు ఎవ్వరూ చెప్పరు స్క్రిప్టింగ్ అంటే ఏంటి అనేది స్క్రిప్టింగ్ ఎలా ఉంటుందండి రాయడం అంటే ఏంటి అసలు అసలు స్క్రిప్టింగ్ అంటేనే థ్యాంక్ యూ లెటర్ విజువలైజేషన్ అంటేనే జరిగిపోయింది కదా అక్కడ జరిగిన తర్వాత నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావు ఊహించుకుంటున్నావు ఏమని విజువలైజేషన్ అంటే ఏంటి జరిగిపోయిన దాన్ని నేను దానికి థ్యాంక్ యూ చెప్తున్నాను అది విజువలైజేషన్ అండి కరెక్ట్ విజులైజేషన్ అంటే కూడా అయితే థ్యాంక్ యూనే ఓకే రైటింగ్లో థ్యాంక్ యూ లెటర్ అవుతుంది ఇంకా అర్థం అవ్వాలంటే మీకు విజులైజేషన్ అర్థం అవ్వాలి విజులైజేషన్ వీడియోస్ ఉన్నాయి చూడండి ఎలా థాట్ ప్రోగ్రామింగ్ వీడియోస్ ఉన్నాయి ఎఫర్మేషన్స్ ఎలా చేయాలన్న వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ అవన్నీ చూస్తే కానీ మీకు ఇది బాగా అర్థం కాదు ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే విజువలైజేషన్ అంటే పూర్తయిపోయింది ఆ కోరిక నాది తీరిపోయింది ప్రజెంట్ స్టేట్లో నేను ఎలా ఉన్నానంటే ఇప్పుడు నాకు ఏదైనా కావాలనుకున్నాను కారు కావాలనుకున్నాను అది నా దగ్గర లేదు కానీ నా దగ్గర ఉంది అనుకుని విహారిస్తున్నాను అందులో అర్థమైందా దానికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అది విజువలైజేషన్ అలాగే రాయడంలో స్క్రిప్టింగ్లో కూడా నేను రాసేటప్పుడు నాకు ఐ ప్రెసెంట్ టెన్స్లో రాయాలి ఫస్ట్ నువ్వు రాసేటప్పుడు ప్రెసెంటెన్స్లోనే రాయాలి ఏదైనా కానీ ప్రెసెంట్లో ఉండాలండి అది ఎలా అంటే ఇప్పుడు తీరిపోయింది అని రాయాలంటే మళ్ళీ అది తీరిపోయింది అని అంటే అది పాస్ట్ అవుతుంది కదా అది బాగా అర్థం చేసుకొని రాయాలి వాటి గురించి చెప్తున్నాను అఫమేషన్ వీడియోస్ ఎలా రాయాలని క్లియర్గా నేను పెట్టున్నాను లెందీ అవుతుంది వీడియో ఇప్పుడు నేను అవన్నీ ఒక సెంటెన్స్కి నేను చెప్తాను ఇప్పుడు నాకు సక్సెస్ కావాలి ఏం కావాలి హెల్త్ కావాలి సక్సెస్ కావాలి వెల్త్ కావాలి ఇంకా ఎన్నో కోరికలు ఉంటాయి రిలేషన్షిప్షిప్స్ కావాలి ఇంకా ఇంకా ఎన్నో ఉంటాయి మనకి రాయడం రాసినప్పుడు సెంటెన్స్ ఎట్లా రాయాలంటే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ జాబ్ అంటే నాకు కావాల్సిన జాబ్ నాకు దొరికినందు కృతజ్ఞతలు చెప్పుకోండి దొరకపోయినా దొరికినట్లుగా రాయాలి అర్థమైంది కదా ప్రెసెంటెన్స్ అంటే దానికి అర్థం ఇదే ఓకే మళ్ళీ రోజు రాసేటప్పుడు మీరు చాలా హ్యాపీగా రాయాలండి ఫీల్ తోటి రాయాలి రైటర్ ఉన్నాడు చూసారా మూవీ రైటర్ ఎట్లా రాస్తాడు వాడు ప్రాణం పెట్టి అసలు ఈ సినిమా రిలీజ్ అయితే ఇంక ఈ సినిమా హిట్ అనుకొని రాస్తాడు అట్లా కదా ఇది అయిపోయింది హిట్ అనుకొని అనుకొని ఉంటాడు అది కూడా చూడండి ఆ ఏ రైటర్ అయితే సక్సెస్ అవుతాడంటే అతను ఎలా సక్సెస్ అవుతాడంటే అతని యొక్క ఊహా విధానం ఎలా ఉంది అన్న దాని మీద అతను సక్సెస్ అవుతాడు అందర్ రైటర్లు సక్సెస్ అవ్వట్లేదు కదా ఎందుకని అవ్వట్లేదంటే కొంతమంది ముందే హిట్ అయిపోయిందని ఊహించుకుంటారన్నమాట వాళ్ళ వాళ్ళు వాళ్ళకి సక్సెస్ఫుల్ అవుతారు వాళ్ళు మంచి తోటి ఉంటారు అలాంటి ఫీలింగ్ తోటి మనం రాయాలి థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ లెటర్ రాయండి మనము ఇప్పుడు నీ కోరిక తీరిపోతే అసలు థ్యాంక్ యూ చెప్పేటప్పుడు నీకు ఎంత మంచి ఫీలింగ్ వస్తుంది ఫీలింగ్ కదా మంచి గుడ్ ఫీల్ గుడ్ వాళ్ళు అంటే ఎంత బాగుంటుంది తెలుసు ఆ ఫీలింగ్ కదా ఏదైనా కోరిక తీరితే ఎంత మురిసిపోతారు అలా మురిసిపోతూ రాయాలండి రాసేటప్పుడు మీకు ఒక్కొక్కసారి మనసు అంటే రాయాలనిపించదు రోజు ఏది మనం రోజు కంటిన్యూగా రాయాలని చెప్పాను కదా ఆ కోరికలు ఏవైతే తీరవు అంటే మీకు నమ్మకం ఉండదు తీరవు అని లేదంటే నేను కోట్లాధిపతి అవ్వాలని అలాంటి కొన్ని ఉంటాయి ఇంకా కొన్ని ఉంటాయి నేను అవి రోజు కంటిన్యూగా రాలి దానికి ఒక స్పెషల్ బుక్ పెట్టుకోవాలండి అర్థమైందా కానీ అది రాసేటప్పుడు కంటిన్యూగా రోజు మీరు ఎప్పుడూ అనుకోకూడదు ఇది తీరని కోరిక అని చెప్పి తీరిపోయింది అనుకోని నమ్మకంతోనే మీరు రాయాలి ఇప్పుడు ఇలా రాస్తున్నారు కదా ఈ ఏ బుక్ అయితే ఉందో మీరు కంటిన్యూగా రోజు రాయాలండి వాటిని వాటికి ఇంకా టైము లేదు ఏ టైంలో రాయాలని లేదు ఏమీ లేదు మీరు ఇష్టం ఎప్పుడైనా రాయచ్చు బుక్ తెరణో ఎప్పుడు ఫీల్ గుడ్ ఫీల్ అవుతారో మీరు ఇప్పుడు మన నాలుగింటికి లేదు సార్ మార్నింగ్ రాయాలని చెప్పాను అనుకోండి నాలుగైదింటికి బ్రహ్మముహూర్తంలో రాయాలి కానీ మీకు మీకు ఫీల్ గుడ్ అనిపించట్లేదు రాయద్దు అసలు రాయద్దు ఉంచేయండి పక్క పగలంతా మీకు ఎప్పుడైతే మనసు పుడుతుందో మీరు అంత మంచి ఫీలింగ్లో ఉంటారో అప్పుడు మాత్రమే తెరిచి రాయండి లేకపోతే అది నెగిటివ్ అవుతుంది అసలు అది అలా రాయొద్దు మీరు స్క్రిప్టింగ్ ఎప్పుడూ అలా చేయకూడదు అది అసలు దానికి ఫలితమే ఉండదు అర్థమైందా బాగా మీరు మీకు మనసు పుట్టింది నేను ఈరోజు రాయాలనుకుంటున్నానని పుస్తకం తెరిచి రాయండి ఆ రోజు కొన్ని ఉంటాయి ఫస్ట్ ఇది నేను ఎప్పుడు కంటిన్యూగా రాసి దాని గురించి చెప్తున్నా అది ఒకే కళ అయి ఉండాలండి ఒకటి రెండు రెండు కళలు ఒకే సెంటెన్స్లో వచ్చేలాగా ఎలా రాయాలో నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు నేను అన్నీ చెప్పలేను క్లియర్గా అంటే అయినా సరే నేను కొన్ని చెప్తాను దీనికి నేను చెప్తాను లెందీ కాబట్టి ఒక ఒక బుక్కే మెయింటైన్ చేయాలి కాబట్టి పెద్ద కోరిక కాబట్టి నేను ఎలా రాస్తానంటే ఇప్పుడు ఐ వాంట్ టు బీ మల్టీ మిలియనేర్ అనుకోండి ఐ వాంట్ టు బీ వాంట్ టు బీ అని రాయకూడదు అర్థమవుతుందా ఐ యామ్ ఇది ప్రెజెంటెన్స్ అంటే ఐ యామ్ మల్టీ మిలియనేర్ ఇప్పుడు ఇది కూడా ప్రెజెంటెన్సే కదా ఇంకొకటి చెప్తాను వినండి మీరు అయిపోయింది అని చెప్పాలి కదా థ్యాంక్ యూ కూడా చెప్పాలి భగవంతుడికి తీరిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మల్టీమిలియనే థ్యాంక్ యూ ఐఎమ్ మల్టీమిలి అది ఒక్కటే కాదు దాంట్లోనే రెండు మూడు మీరు రాయొచ్చు మీకు ఇంకా ప్రతిష్ట కావాలా లేదంటే అందరూ మీకు రెస్పెక్ట్ చేయాలా ఇంకా ఏమైనా కావాలంటే అందులోనే యాడ్ చేయండి అంతేగాని ఒకే సెంటెన్స్ ఉండాలి రెండు మూడు కోరికలు అందులోనే పెట్టేండి మూడు వచ్చేలాగా ఎవ్రీవన్ ఇస్ ఎవ్రీ వన్ లవ్స్ మీ ఆ మల్టీ ఎవ్రీ వన్ లవ్స్ మీ ఇట్లా అలా రాయండి ఒకే సెంటెన్స్ అవ్వాలి అది థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ జాబ్ అండ్ గుడ్ ఫ్యామిలీ అలా ఒక్క సెంటెన్స్ అనేది మీరు కంటిన్యూగా డైలీ రాస్తూ ఉండాలన్నమాట అది ఒక బుక్లో అర్థమైంది కదా ఇది నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ఇంకొక బుక్ ఉంటుంది అందులో మనము ఐదు నుండి పది కోరికలు రాసుకోవచ్చు పది పన్నెండు పదిహేను అంటే పదిహేను కంటే ఎక్కువ రాయొద్దండి అసలు పది కంటే ఎక్కువ రాయొద్దు అది ఎలా ఉండాలి ఆ బుక్ ఒక్కసారి రాస్తారు వన్ టైం రాస్తారు అది రోజు చదువుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ లేదా సిక్స్ ఎప్పుడు లేస్తే అప్పుడు చదువుకోవచ్చు రోజుకి లేదా రోజంతా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చదువుకోవచ్చు ఓకేనా ఆ బుక్ మీరు ఒక చిన్న బుక్ పెట్టుకోండి అందులో అది చిన్న నోట్బుక్ అయితే సరిపోతుంది చిన్న డైరీ అయితే అర్థమైందా అది మనం రోజు ఓపెన్ చేయడం చదువుకోవడం పెట్టేయడం రోజుకి ఒకసారి చదవాలి లేదా మీరు ఒక రోజులో రెండుసార్లు చదవాలి మార్నింగ్ ఈవినింగ్ నైట్ పడుకునే ముందు అనుకున్నారో రెండుసార్లు చదవచ్చు అదొకటి అయిపోయింది ఇంకొకటి ట్వంటీ వన్ డేస్ టెక్నిక్ ఉంటుంది స్క్రిప్టింగ్ టెక్నిక్ ట్వంటీ వన్ డేస్ అన్న రాయచ్చు ఫార్టీ వన్ డేస్ అన్న మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటే ట్వంటీ వన్ డేస్ రాస్తున్నాం అనుకోండి ఆ బుక్ మళ్ళీ సపరేట్గా పెట్టుకోండి దాంట్లో మీరు మీ కోరికలు మళ్ళీ అందులో కూడా ఎక్కువ కోరికలు ఉండకూడదు వన్ ఆర్ టూ కొన్ని ఉండాలి అంటే వన్ ఆర్ టూ అనేది ఒకే సెంటెన్స్లో రావాలని నేను చాలాసార్లు చెప్పాను రెండు మూడు కోరికల్ని ఒకే సెంటెన్స్లో ఫామ్ చేసి దాన్ని స్క్రిప్టింగ్ అంటారు అర్థమైందా ఆ తర్వాత ఆ సెంటెన్స్ని మీరు ట్వంటీ వన్ డేస్ దాకా రాయాలి ట్వంటీ వన్ డేస్ రాయాలి టైం మీ ఇష్టం ఎప్పుడైనా రాయచ్చు కాకపోతే ఇందులో ఒకే టైంలో మార్నింగ్ చేస్తే దాని ఫలితం చాలా ఉంటుంది బ్రహ్మముహూర్తంలో ఫోర్ టు సిక్స్ మధ్య టైంలో ఓకే ఇంకొకటి ఉంటుంది ట్రిపుల్ ఫైవ్ ఇంటూ ఫైవ్ డేస్ అవన్నీ మీకు తెలుసు కదా ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ అంటే ఫైవ్ డేస్ రాయాలి ట్రిపుల్ త్రీ టెక్నిక్ అంటే త్రీ డేస్ రాయాలి ఇలాంటివన్నిటికి మీరు ఇంకా వేరే బుక్ పెట్టి ఇలా అన్నిటికీ ఒక్కొక్క జర్నల్ అనేది పెట్టుకోండి లేదంటే మీకు పెద్ద బుక్ ఉందంటే అందులోనే రాసుకోండి ఓకేనా మీకు ఎలా వీలైతే అలా మీరు నోట్బుక్స్లో రాసుకోవచ్చు ఇప్పుడు ఆల్వేస్ కంటిన్యూగా చేయాలని చెప్పాను కదా పెద్ద కోరికలని ఒక జర్నల్ పెట్టుకోవాలి అది మీరు డిస్పోజ్ అనేది అది చేయకూడదు మీ దగ్గరే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు రాసుకోవాలి కదా చిన్న చిన్నవి చేస్తాం కదా త్రీ డేస్ థర్టీ త్రీ ఇంటూ త్రీ అని ట్వంటీ వన్ డేస్ ఆ తర్వాత అది నిండిపోతుంది కదా ఆ పుస్తకాలను మనం డిస్పోజ్ చేయొచ్చు ఎక్కడైనా అది పడేయచ్చు ఏం బాధపడక్కర్లేదు కోరిక తిన్నా తిరగకపోయినా అది మనం తీసేయచ్చు అనమాట ఉంచుకోకర్లేదు మన దగ్గర మనము రోజు చదివే బుక్ ఉంటుంది కదా ఒకసారి రాసేసుకొని అది మనం రోజు చదువుకుంటూ ఉంటాం ఆ బుక్ లో ఏంటంటే ఆ బుక్లో మనం రాసుకుని చదువుకున్నప్పుడు అవి మనకి రోజు రిపీట్ రిపీటెడ్గా మనం చదువుతాం కాబట్టి గుర్తుండిపోతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే రోజు వాటర్ తాగేటప్పుడు తినేటప్పుడు చేస్తూ ఉండాలి ఎఫర్మేషన్స్ అవే మనకి గుర్తు రావాలి ఐఎమ్ హెల్దీ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ఇంటెలిజెంట్ ఇలా అనమాట ఇవి మనము మైండ్లో వస్తూ ఉండాలి మీకు ఐఎమ్ హెల్దీ ఐఎమ్ హ్యాపీ అని చెప్పి అనుకుంటూ ఉండాలి అనుకుంటూ ఉంటే ఏది అనుకుంటూ ఉంటామో తినేటప్పుడు బాగా నీళ్లతో నీళ్లు తాగేటప్పుడు మీరు స్పెషల్గా మీరు నీళ్లు తాగేటప్పుడు తినేటప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అనేది చాలా ధ్యాసగా మనం చాలా ధ్యాస పెట్టి నీళ్ళని తాకేటప్పుడు తినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటప్పుడు ఏ థాట్ రానివ్వకూడదంటే అఫర్మేషన్ చేసుకుంటే చాలా మంచిది అది త్వరగా పూర్తవుతుంది స్క్రిప్టింగ్ అంటేనే విజువలైజేషన్ కదా ప్రాణం పెట్టకుండా రాయకూడదండి రాస్తున్నప్పుడు రిసీవ్డ్ అన్న భావనతో థ్యాంక్ యూ మనసు నుండి రావాలి అది ముఖ్యంగా ఇది థ్యాంక్ యూ లెటరే స్క్రిప్టింగ్ అంటే కదా అర్థమైపోయింది కదా మీకు యాక్చువల్లీ స్క్రిప్టింగ్ రాసేటప్పుడు ఏం ఆలోచిస్తారంటే చాలామంది రాసేస్తే వచ్చేస్తుంది అని లేదా రాసి వదిలేసా ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటారు అది చాలా తప్పండి ఇంకా అది ఇంకా రాదు ఫ్యూచర్లోనే ఉంటుంది మెయిన్లీ నువ్వు అది కోరిక తీరదు ఇంకా మెయిన్లీ నువ్వు రాసేటప్పుడు ఉండే భావన ప్రధానమైనది అది అందుకే రాసేసి జర్నల్ క్లోజ్ చేసినట్టు అంటే రాసేసి మనం బుక్ మూసేస్తాం కదా బుక్ మూత పెడతాం అట్లాగే ఇక్కడ ఈ బ్రెయిన్ ఉండేదే మన మైండ్ దాన్ని అలా మూత పెట్టండి అలాగే మన హార్ట్ ఇక్కడ ఈ హార్ట్ని కూడా మూసేయండి లెట్ గో చేయండి మర్చిపోండి ఇంకా దాన్ని నేను లెట్ గో అని అంటాను మర్చిపోవాలి మీరు ఏదైనా సరే చేశారా కోరిక కోసం అంటే అది మర్చిపోండి దాని మీద యూనివర్స్ మీద వదిలేయండి ఇంకా ఇంకొకటి మీరు రాయాలి అనిపించినప్పుడు ఏం చేస్తారంటే నాకు రాయాలనిపించట్లేదు మూడ్ బాగాలేదు లేదంటే ఆ భావన రావట్లేదు గుడ్ ఫీల్ రానప్పుడు మెడిటేషన్ కూర్చొని మెడిటేషన్ చేయండి కాసేపు తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే ఇవే ఎక్కువ ఉంటాయి ట్రిపుల్ త్రీ టెక్నిక్ తర్వాత లేదంటే నేను ట్రిపుల్ త్రీ కూడా రాస్తున్నాను మళ్ళీ రోజు రాస్తున్నాను ఇవన్నీ అంత కన్ఫ్యూజ్ అవ్వకండి ఒక బుక్ మీరు డైలీ రాసేది ఉంటుంది ఓకే డైలీ రాసేదండి పెద్ద కోరికలు అంతే తీరని కోరికలు మాత్రం కాదండి అవి తీరనివి అని అనుకోకూడదు ఆ భావన అసలు తీసేయండి మైండ్లోంచి పెద్ద కోరికలు ఓకే అది డైలీ మీరు కంటిన్యూగా రాయాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టైం రాస్తారు దాన్ని చదువుకునే చదువుకుంటూ ఉంటారు దీన్ని చేస్తున్నాం కదా ఫుల్ టైం అంటే రోజు డైలీది పాటు నేను ట్రిపుల్ టెక్నిక్ చేస్తున్నాను కదా ట్రిపుల్ త్రీది ఆ తర్వాత ఇంకో టెక్నిక్ కూడా చేయొచ్చా అనే డౌట్స్ వస్తాయి కానీ అండి గ్యాప్ ఇవ్వకుండా మాత్రం చేయొద్దు వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ అనేది ఇవ్వాలి తప్పకుండా గ్యాప్ ఇవ్వాలి లేకపోతే యూనివర్స్ సబ్ కాన్షియస్ మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు దీనికి ఇది కావాలా అది కావాలా అని చెప్పేసి ఏం అర్థం కాదనమాట అందుకని మనం కన్ఫ్యూజ్ చేయకూడదు మనం క్లియర్గా ఫస్ట్ ఉండాలి అందుకని వన్ వీక్ అది మ్యానిఫెస్ట్ అవ్వడానికి మనం కొంచెం టైం అనేది ఇవ్వాలి ఇంకా కొందరు అంటారు వెంట వెంటనే ఇమీడియట్ రిజల్ట్స్ రావాలి అని రాదండి సాధన చేయాలి మనం చేస్తుండగానే వస్తుంది కాకపోతే మనం మనసు పెట్టి చేయాలి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ కృష్ణ ప్లీజ్ షేర్ ద వీడియో యాజ్ మచ్